మహిళల భద్రత అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహిళల సమస్యలపై అవగాహన ఉన్నవారికే విమెన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని, అయినప్పటికీ వారిపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. డ్రగ్స్ మహమ్మారితోనే దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై మహిళల రక్షణకు సమిష్టి కృషి చేస్తామని చెప్పారు సీతక్క. మరొక దిక్కు డిజేబుల్ నుంచి వీరయ్య గారు బాధ్యత తీసుకోవడం జరిగింది కోఆపరేషన్ చైర్పర్సన్గా. అదేవిధంగా ఉమెన్ కార్పొరేటివ్ సొసైటీ చైర్మన్గా శోభారాణి గారు కూడా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, ఎందుకంటే మహిళల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మా సీఎం రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. ఎందుకంటే రోజు రోజు మహిళల సమస్యలు కూడా ఒక కొత్త రూపంలో వస్తుంది. మన ఈ సమాజం అభివృద్ధి చెందిందని మనం భావిస్తాము. అభివృద్ధి చెందింది చాలా విషయాలలో, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఎంతైతే ముందుకు వస్తున్నారో ప్రతి పని ప్రదేశాలలో కూడా రకరకాల వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, అంటే సమస్యల యొక్క రూపం మారుతుంది. వాటి పరిష్కారాన్ని లీగల్గా చూసుకోకుండా కొన్ని రకరకాల హ్యాబిట్స్కు ఈరోజు ఈ సమాజంలో ఎక్కువ, మన తెలంగాణలో కూడా గంజాయి లాంటి అవి ఎక్కువ అడిక్ట్ అయిపోయి మహిళల మీద కూడా దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక టీమ్గా, నేను యాజ్ ఎ మినిస్టర్గా ఈ శాఖకు ఉన్నప్పటికీ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శాఖకు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారు తప్పకుండా వారి మీద పెట్టినటువంటి నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకుంటూ టైం కేటాయిస్తూ